వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ రెడ్డి టీడీపీ అధినేత ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మధ్య నిత్యం పచ్చగడి వేస్తే బగ్గుమనేంత పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో జగన్ కు చంద్రబాబు లేఖ రాయడం పలు సలహాలు సూచనలు చేయడం ఊహించగలమా మామూలుగా అయితే ఈ తరహా పరిస్థితిని ఊహించలేదు కానీ ప్రాణాంతక వైరస్ కోవిడ్ నైన్టీన్ ఆ దిశగా ఊహించేలా చేసింది చంద్రబాబుతో ఏకంగా జగన్ కు లేఖ రాసేలా కాకుండా పలు సలహాలు సూచనలు చేసేలా చేస్తుంది ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ పరిణామం చోటు చేసుకుంది ఏపీ విపక్ష నేత హోదాలో చంద్రబాబు సీఎం హోదాలో ఉన్న జగన్ కు లేఖ రాశారు ఈ లేఖలో ఎలాంటి రాజకీయ అంశాలను ప్రస్తావించకుండా చంద్రబాబు జగన్ కు పలు సలహాలు సూచనలు చేశారు రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలోనే జగన్ కు చంద్రబాబు ఈ లేఖ రాశారు ఈ లేఖ ఇప్పుడు అందరినీ అమితాశర్యానికి గురి చేస్తోందని చెప్పాలి ఈ తరహా సహృద్భావ వాతావరణం ఇకపైన చంద్రబాబు జగన్ల మధ్య కొనసాగాలన్న వాదన కూడా వినిపిస్తోంది అయితే ఈ లేఖలో జగన్ కు చంద్రబాబు ఏ ఏ సలహాలు సూచనలు ఇచ్చారన్న విషయానికి వస్తే రాష్ట్రంలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని జగన్ కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయే వారికి అండగా నిలవాలని కూడా చంద్రబాబు కోరారు రెండు నెలలకు సరిపడా రేషన్ ఇవ్వాలని తెలిపారు అంతేకాకుండా ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని సూచించారు కూరగాయల ధరలు పెరగకుండా చూడాలని చంద్రబాబు పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే ఓ నెల రేషన్ను ప్రతి నెల రేషన్ కార్డు దారికి వెయ్యి రూపాయలని జగన్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే